క్రైస్తు లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఆది కాండము ధ్యానిస్తున్నాం. నిన్న దినమున మన దేవుని యొక్క వాక్యం చూస్తున్నప్పుడు దేవునికి మరియు యాకోబుకి మరియు జరిగిన ఆ యొక్క సంభాషణ, లేకపోతే యాకోబు దేవునితో చేసుకున్న ఆ యొక్క నిబంధన మనం గమనించగలిగాం. యాకోబు బయలుదేరాడు, పద్దనారం దగ్గరకు వచ్చాడు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత తాను తన కుటుంబీకులను లేదా తన యొక్క తల్లి యొక్క సహోదరుని చూడడానికి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తన చిన్నతనం నుంచి తను ఇక్కడికి వచ్చిండు, వాళ్ళు ఎప్పుడు వచ్చి వెళ్ళి చూస్తుండరు. కానీ తన తల్లి చెప్తుంది, నీకు ఒక మామ ఉన్నాడు, నీవు అక్కడికి వెళ్ళిపో. తన తండ్రి చెప్తున్నాడు, నీవు అక్కడ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు, కానీ నీవు అక్కడ మన బంధువుల్లోంచి ఎవరినైనా చేసుకోవని వాళ్ళు చెప్తున్నప్పుడు యాకోబు ఒక ఆశతో అక్కడి నుంచి బయలుదేరాడు. అయితే ఆ బయలుదేరినప్పుడు వాళ్ళని ఎదుర్కొని వెళుతున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు తన యొక్క రియాక్షన్, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం అది కాండము 29:10-12 ధ్యానిద్దాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తుంది? యాకోబు తన తల్లి సహోదరుని లాబాను కుమార్తెయగు రాహేలను, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాను. యాకోబు రాహేలను ముద్దు పెట్టుకొని ఏలుగెత్తి ఏడ్చాను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుననియో రిబ్కా కుమారుననియో రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పాను. లాబాను తన సహోదరి కుమారుడని యాకోబు సమాచారం విన్నప్పుడు అతనిని ఎదుర్కొంటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. అతడి సంగతులని లాబానుతో చెప్పాను. దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు ఇక్కడ చాలా విషయాలు మనం గమనించవచ్చు. కుటుంబాల మధ్యలో ఉండే ప్రేమలు, కుటుంబాల్లో ఉండాల్సిన ఈ యొక్క ప్రేమ ఎలాంటిది అనే విషయాన్ని మనం చూడవచ్చు. ఈ యొక్క వచనాల్లో మనం మూడు విషయాలను మనం గమనించవచ్చు. యాకోబు తన యొక్క కుటుంబీకులను చూశాడు, దూరపు బంధువులను చూశాడు, ఎన్నో సంవత్సరాల తర్వాత వారిని చూశాడు. వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్, వాళ్ళ మధ్యలో ఉన్న బంధాలు, ప్రేమాప్యాయతలు ఎలా ఉన్నాయో చూడండి. మొట్టమొదటిగా వాళ్ళ మధ్యలో ఉన్న లాంగింగ్, అంటే ఒకరికి ఒకరు దూరంగా ఉన్నప్పుడు ఆ పడే ఆ వేదన, లేకపోతే దూరంగా ఉన్నప్పుడు నా వాళ్ళకు దూరంగా ఉన్నాననే ఆ బాధ చాలా బాధాకరమైనది. యాకోబు రాహేల్ను ముద్దు పెట్టుకొని ఏలుగెత్తి ఏడ్చను అనే మాట దగ్గర మనం అది గమనించవచ్చు. తన లాంగింగ్ మొత్తాన్ని అక్కడ తను చూపిస్తున్నాడు. వాళ్ళకి దూరంగా ఉన్న కాలం, మాకంటూ ఎవరు లేరని మేము బ్రతికమే, మాకెవరూ లేరా, మా చుట్టాలు మీరున్నారని కొన్ని సందర్భాల్లో మనం చెప్తుంటాం. యాకోబు మొట్టమొదటిగా కన్నీరు కార్చాడు. రెండో విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఈ యొక్క రాహేలు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న మన యొక్క బంధువులు లేకపోతే మీ యొక్క సహోదరి కుమారుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని చెప్తున్నప్పుడు ఆయన మొట్టమొదట పరిగెత్తుకొని వచ్చి, ఎందుకంటే తన బంధువుని చూడాలని, తన సహోదరి కుమారుడిని చూడాలనే కోరిక. ఇదనాల్లో చాలామంది ఈ బంధువుల మధ్యలో ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు కోల్పోతున్నారు. ఒకరికి ఒకరు విలువలు ఇవ్వకుండా, ఒకరినొకరు ప్రేమించకుండా వారి జీవితాల్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ వీరు అలా కాదే, తన యొక్క సహోదరి కుమారుని చూడాలని పరిగెత్తుకొని వస్తున్నాడు లాబాను. ఇప్పుడు లాబాను ఆఖరిగా తనని హత్తుకొని ముద్దు పెట్టుకొని తనని ఆహ్వానిస్తున్న సందర్భం హత్తుకున్నాడు, తన ప్రేమను చూపిస్తున్నాడు, తన ఏడల తనకున్న ఆ యొక్క బంధు ప్రీతిని చూపిస్తున్నాడు. గమనించండి, ఈ దినాల్లో అనేకమైన క్రైస్తవ కుటుంబాల్లో ఈ యొక్క ప్రేమ ఆప్యాయతలు అనేవి కొరబడుతున్నాయి. అత్తమామల మధ్యలో వైరం, లేకపోతే అత్త కోడల మధ్యలో వైరం, ఒకరి మధ్యలో ఒకరికి ఆ ప్రేమలు మనం చూడలేకపోతున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఈరోజు ఈ మాటలను బట్టి నేను తెలియజేయాలనుకుంటున్నానంటే, దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు వాళ్ళు దూరపు బంధువులే, కానీ వాళ్ళ మధ్యలో ఆప్యాయతలు, వాళ్ళను ఒకరు ఒకరు కలుసుకోవాలనే ఆశ, ప్రేమలు చూపించుకుంటున్నారే. మనం కూడా అలా చూపించుకోగలమా? మన యొక్క బంధువుల కోసం పరిగెట్టగలమా? వారి కొరకు మనం ఎదురు చూడగలమా? మనం అలా చూడగలిగినప్పుడు మనము దేవుని సన్నిధిలో బలపరచబడగలం. దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. గత కాలం అంతా మమ్మల్ని కాచినందు మీకు స్తోత్రాలు. యువతీ కాలంలో మీ యొక్క వాక్యం ద్వారా బలపరచారు, మీకు వందనాలు దేవ. మేము కూడా మా కుటుంబాల ఏళ్ల ప్రేమలు, ఆప్యాయతలు కడిగి ఉండడానికి సహాయంతో ఇచ్చాను. మా కుటుంబీకులందరినీ దీవించండి. వారందరిని బట్టి ఈ సమయంలో ప్రార్థిస్తున్న వారిని బలపరచండి. మీ సన్నిధిలో ఇంకా వారు ఎదగడానికి సహాయం దాయించండి. మేమందరం ఒకరిని ఒకరు ప్రేమించుకొని
నీ సన్నిధిలో ముందు కొనసాగిపోవడానికి సహాయం దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.